నమస్కారం. నా పేరు శ్రీరామ్ శర్మ సుసర్ల. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే, ఒక 4 రోజుల క్రితము మన హైకోర్టులో ప్రాక్టీస్ చేస్తున్న సీనియర్ అడ్వకేట్ కిషన్ శర్మ గారు ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఫైల్ చేశారు. ఎవరి మీద అంటే స్టేట్ మీద, సెంట్రల్ గవర్నమెంట్ మీద, తర్వాత వివిధ హాస్పిటల్స్ మీద. ఈ పబ్లిక్ ఇంట్రెస్ట్ యొక్క ముఖ్య సారాంశం ఏంటంటే, ఈ ప్రైవేట్ హాస్పిటల్స్ పేషెంట్స్ దగ్గర పీల్చుకు తింటున్నారు జలగల్లాగా. ట్రీట్మెంట్ ఇచ్చేటప్పుడు ఏం ట్రీట్మెంట్ ఇస్తున్నారో చెప్పరు, ఏ ట్రీట్మెంట్కి ఎంతెంత ఖర్చులో చెప్పరు. చెప్పకుండా తన ఎగ్జాంపుల్గా ఒక 20 రోజుల క్రితం ఒక పేషెంట్ని ఒక ప్రైవేట్ హాస్పిటల్లో అడ్మిట్ చేసినప్పుడు తుమ్ములు వస్తున్నాయి, దగ్గులు వస్తున్నాయని అతన్ని చేర్పించిన తర్వాత 12 రోజులు ట్రీట్మెంట్ ఇచ్చి 15 లక్షలు బిల్ వేశారు. మరి ఈ ట్రీట్మెంట్ మేము పేషెంట్ని అడ్మిట్ చేసేటప్పుడు ఎంత ఖర్చు అవుతుంది, దేని దానికి ఎంత అవుతుంది అని ఆ పేషెంట్కి కానీ పేషెంట్ తరఫున బంధువులకు కానీ చెప్పాలి కదా, అవి చెప్పరు. తర్వాత ఏ మందులు ఇస్తున్నారో చెప్పరు, ఏ ట్రీట్మెంట్ ఇస్తున్నారో చెప్పరు, దేని దానికి ఎంత ఖర్చు అవుతుందో చెప్పరు. ఇన్సూరెన్స్ ఉందా అని ఫస్ట్ అడగంగానే ఇన్సూరెన్స్ మొత్తం డబ్బులు పీల్చేసేదాకా ఏదో ఒక ట్రీట్మెంట్ ఇస్తూనే ఉంటారు, తర్వాత చేతులు ఎత్తేస్తారు. ఇవన్నింటినీ క్వశ్చన్ చేస్తూ దీనికి ఈ ప్రైవేట్ హాస్పిటల్స్ 3 చట్టాలని వయోలేట్ చేస్తున్నాయని ఆ పిటిషనర్ తన పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్లో పేర్కొన్నారు. ఆ 3 చట్టాలు ఏమంటే, క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ రెగ్యులేషన్ అండ్ రెగ్యులేటరీ యాక్ట్, ఇంకోటి ఇండియన్ మెడికల్ కౌన్సిల్ రెగ్యులేషన్ యాక్టు, ఇంకోటి డైరెక్టర్ మేనేజ్మెంట్ యాక్టు. ఈ 3 చట్టాలని వయోలేట్ చేస్తూ బిల్లులను వసూలు చేస్తున్నాయని కాదు. ఇంకొక ఆశ్చర్యమైన విషయం ఏంటంటే, ఏదైనా మందు కొనాలి అనుకుంటే ఈ కార్పొరేట్ హాస్పిటల్ తన ప్రాంగణంలో మెయింటైన్ చేస్తున్న ఫార్మాసిటికల్ మెడికల్ షాప్లోనే కొనాలి, బయట కొనడానికి వీల్లేదు. బయట అది 300 అయితే ఈ వీళ్ళ దగ్గర 1400, ఒక ఇంజక్షన్ బయట 200 అయితే వీళ్ళ దగ్గర 1200. వీళ్ళ కండిషన్ ఏంటంటే, బయట మీరు కొనడానికి వీల్లేదు, మా ఫార్మాసిటికల్ మేము మెయింటైన్ చేస్తున్న దగ్గరే కొనాలి, బిల్లు రాసిస్తారు, అది కూడా బిల్లులోనే డబ్బులు వేసేస్తారు. ఇవన్నీ ఆశ్చర్యంగా ఉంది. మిత్రులరా, మీకు తెలుసు, ఒక 2 వ్యక్తులు గవర్నమెంట్ హాస్పిటల్లోని కోవిడ్ 19 కరోనా వచ్చిందని జాయిన్ అయ్యి ట్రీట్మెంట్ సరిగ్గా ఇవ్వట్లేదు, మేము చచ్చిపోతున్నామని సెల్ఫీ పెట్టి చనిపోయారు. సెల్ఫీ పెట్టి చనిపోయిన తర్వాత గవర్నమెంట్ మీద ఏం యాక్షన్ తీసుకున్నారో సంబంధిత అధికారుల మీద? మీకు తెలుసు చట్టం ఏం చెప్తోంది, ఇదంతా డైయింగ్ డిక్లరేషన్ కింద వస్తుంది. సెల్ఫీలో నా చావుకి కారణము పలానా వ్యక్తులు, నాకు వాళ్ళు సరైన ట్రీట్మెంట్ అందించట్లేదు, సరైన మందులు ఇవ్వలేదు, నాకు ఊపిరాడటం లేదు, నా చావు కారణం వీళ్ళు అని సెల్ఫీలో సెల్ఫ్ డిక్లరేషన్ పెట్టి చనిపోతే దాన్ని డైయింగ్ డిక్లరేషన్ కింద ట్రీట్ చేసి పోలీస్ వారు సోమోటివ్గా సంబంధిత స్టాఫ్ మీద, డాక్టర్ల మీద, తర్వాత అధికారుల మీద 302 కేసు బుక్ చేయాలి. చేశారా? లేదు. వాళ్ళు మరి ఎవరు పట్టించుకునే నాదుడే లేడు. ఈ ట్రాన్స్పరెన్సీ లేదు ఈ ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్స్లో. పోనీ గవర్నమెంట్ హాస్పిటల్లోని ఏదైనా ఉంటుంది అంటే, గవర్నమెంట్ హాస్పిటల్లోని డాక్టర్ ఏదైతే ఉన్నారో మీకు తెలుసు, డాక్టర్ సుల్తానా అనే ఫీవర్ హాస్పిటల్లో పనిచేసే ఒక మెడికల్ డాక్టరు ఆవిడ ప్రైవేట్ హాస్పిటల్లోని జాయిన్ అయ్యి ఏ విధంగా బాధపడిందో. ఇవన్నిటినీ కంట్రోల్ చేయడానికి పబ్లిక్ ఇంట్రెస్ట్ను ఫైల్ చేశారు. ఆ తర్వాత స్టేట్, సెంట్రల్ గవర్నమెంట్తో పాటు ఈ ప్రైవేట్ హాస్పిటల్స్ని కూడా పార్టీ చేశారు కిషన్ శర్మ గారు. ఇది మాత్రం ఇది సక్సెస్ అయితే చాలా ఆనందించవలసిన విషయం. మిత్రులారా, మీకు తెలుసు, ఒక రైతు తన పంటను వేసుకుని ఈ అమ్మడానికి గవర్నమెంట్ దానికి కంట్రోల్ రేట్ చేస్తూ రేట్ ఫిక్స్ చేస్తుంది. ఆ రేటుకి 1 రూపాయి కూడా రైతు అమ్మడానికి వీల్లేదు. రైతులనే మీరు కంట్రోల్ చేస్తూ వాళ్ళ రేట్లను రెగ్యులేట్ చేస్తారే మీరు. మరి ఈ ప్రైవేటు కార్పొరేటు హాస్పిటల్స్ని మీరు రెగ్యులేట్ చేయలేరా? ఎందుకు అంతంత చేస్తున్నారు? అక్కడ పనిచేస్తున్న డాక్టర్లు కూడా బయట ఉన్న డాక్టర్లు ఎంబీబీఎస్ఏ కదా, వాళ్ళేమి దేవుడు పైనుంచి భూమి పడలేదు కదా, అదే ట్రీట్మెంట్ కదా, అవే మందులు కదా. మరి బయట ఇంత ఉంటే అక్కడ ఎందుకు అంత తీసుకుంటున్నారు అంటే, ఏసీ రూమ్లో పెట్టడము, డ్రెస్సులు వేయడము, సెక్యూరిటీ గన్మెన్లు పెట్టుకోవడము, ఇవన్నీ పెట్టి హడావుడి చేస్తే ఆ ఖర్చులన్నీ మా మీద వేస్తారా? ఎంత అన్యాయం అండి ఇది. కాబట్టి ఇప్పటికైనా సరే మించిపోయింది లేదు,
ఈ కార్పొరేట్ హాస్పిటల్ రెగ్యులేట్ చేయాలి, కంట్రోల్ చేయాలి, ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేయాలి, ఎంతెంత అవుతుందో చెప్పాలి వాళ్ళు. తక్కువ ధరతో చేసేయడానికి ప్రయత్నం చేయాలి. కార్పొరేట్ హాస్పిటల్ వేస్తుంది చాలా అన్యాయము, అక్రమం కూడాను. ఇవన్నిటినీ ఈ కిషన్ శర్మ గారు కోర్టుకు తీసుకొచ్చారు. ఆయన ఆ కోర్టు వారు తన కేసును వినేటప్పుడు ఆశ్చర్యపోయారు. ట్రాన్స్పరెన్సీ ఉండదా? దేనికి ఎంత ఖర్చు అవుతుందో చెప్పరా? ఏ బిల్ ఎంత అవుతుందో చెప్పరా? ఏ టెస్ట్కి ఎంత అవుతుందో చెప్పరా? ఏ ఆపరేషన్కి ఎంత అవుతుందో చెప్పరా? ఏ మందుకు ఎంత వాడతారో చెప్పరా? ఏ టెస్ట్కి ఎంతెంత ఖర్చు చేయాలో చెప్పరా? ఇవన్నీ వాళ్ళ కౌంటర్లో ఫైల్ చేయమని చెప్పేసి అది అడ్మిట్ చేసి పెట్టారు. ఈ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషను ఇది అలౌ అయితే కార్పొరేట్ హాస్పిటల్ యొక్క ఆగడాలు కొంతవరకు